నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు 27 నుండి నవంబర్ 2 వరకు పోర్టు డిసిఐ లో విజిలెన్స్ వీక్ విజిలెన్స్ చీఫ్ ప్రదీప్ కుమార్ వెల్లడి గీతం ఆక్రమణలపై కోర్టు ఉత్తర్వులను యాజమాన్యం వక్రీకరిస్తోంది ఎమ్మెల్యే అమర్ ధ్వజం పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనలు సిద్ధం జిల్లాపై కరోనా కనికరం తగ్గుముఖం పట్టిన కేసులు సముద్రంలోకి బంగ్లా షిప్ను ప్రవేశపెట్టేందుకు ముమ్మర ప్రయత్నం చురుగ్గా సాగుతున్న పనులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా విజిలెన్స్ వీక్ ని విజిలెంట్ ఇండియా అలాగే ప్రాస్పరస్ ఇండియా పేరిట వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ చీఫ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ చెప్పారు పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదీప్ కుమార్ మాట్లాడారు ఈ నెల 27వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు తొలి రోజు మంగళవారం ప్లెడ్జ్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆన్లైన్ ద్వారా ప్రజలంతా ఈ ప్లెడ్జ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు 30 మంది ఎంపిక చేసిన కాంటాక్టులతో ఇంటరాక్ట్ పిల్లలకు వ్యాస రచన తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి న్యూఢిల్లీ వాళ్ళ యొక్క ఆదేశానుసారం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అన్నది మనం ఈ సంవత్సరం ఈ నెల 27 నుంచి నవంబర్ 2 వరకు వారం రోజుల పాటు జరపడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక నేపథ్యం ఇతివృత్తం ఇస్తారు ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం ఏంటంటే విజిలెంట్ ఇండియా ప్రాస్పరస్ ఇండియా విజిలెంట్ ఇండియా ప్రాస్పరస్ ఇండియా అనే ఈ థీమ్తో ఈ సంవత్సరం వారం రోజుల పాటు కార్యక్రమాలు జరపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరియు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగస్వామ్యులు అవ్వడానికి ఎంప్లాయీస్ తర్వాత స్టేక్ హోల్డర్స్ తర్వాత వెండర్స్ ఇలా అందరూ ఎవరెవరైతే పాలు పంచుకుంటారో బీపీటీ కానీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ వీళ్ళందరితో పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది సో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుపుతున్నాం అది ముందుగా రేపు 27వ తారీఖున ప్లెడ్జ్తో ప్రారంభమవుతుంది ఈ ప్లెడ్జ్ అన్నది ఎంప్లాయీస్ అందరికీ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు మాత్రమే కాకుండా మన సిటిజన్స్ కూడా నగర ప్రజలు కూడా ఈ ప్లెడ్జ్లో పాల్గొనవచ్చు వాళ్ళు ఏం చేయాలంటే సివిసి వెబ్సైట్లోకి వెళ్ళి ప్లెడ్జ్ కార్నర్ ఉంటుంది దాంట్లో వాళ్ళు ప్లెడ్జ్ తీసుకోవచ్చు గీతం యూనివర్సిటీ ఆక్రమణలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గీతం యాజమాన్యం తెలుగుదేశం పార్టీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు ఆగస్టు 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గీతం కాలేజీ యాజమాన్యం ఈ 40 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయమని లేఖ రాశారని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి ఎంతకంటే రుజువు ఏం కావాలన్నారు గతంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వం ఇచ్చిన 71 ఎకరాలలో సుమారు 30 ఎకరాల వరకు బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం వెనక్కి తీసుకోవచ్చని అన్నారు పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ఈ భూములు వీటిలో నిర్మాణం చేసి ఉన్న భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కాపాడుతుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు సమంజసం అని చెప్పి ఈ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించారు హర్షించారు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించడం కూడా జరిగింది దాని మీద స్పందిస్తున్నటువంటి తరుణంలో ఆ సంస్థ ఆ గీతం విశ్వవిద్యాలయం కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి 54 పేజీలు రిట్ పిటిషన్ని సెలవుల సమయం అయినప్పటికీ ఏదో ఇబ్బంది అయినట్టు వారికి ఏదో కష్టం వచ్చినట్టు ఆనరబుల్ కోర్టుని వారు ఆశ్రయించడం కోర్టు దగ్గర నుంచి వారు ప్లీ పెట్టుకోవడం వారు రిట్ పెట్టుకోవడం వారి ప్రేయర్ని వారు కోర్టుకి చెప్పుకోవడం నిన్న దానికి సంబంధించినటువంటి కోర్టు ఆర్డర్ కూడా రావడం జరిగింది కోర్టు వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను కూడా వక్రీకరించి ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ని వక్రీకరించి ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా దాన్ని వారికి చెందినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ చెందినటువంటి వారి సోషల్ మీడియాలోనో వారి పార్టీ నాయకులు దాన్ని వక్రీకరించి ఈరోజు
ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి రిట్ పిటిషన్లో ఎక్కడన్నా ఈ భూమి మాదని గాని ఈ భూమి మాకు సంబంధించినటువంటి భూమి అని గాని ఈ భూమి మీద మాకు హక్కు ఉందని గాని ఎక్కడ కూడా మీరు రిట్ పిటిషన్లో పెట్టలేదు. అంటే పిటిషనర్ గీతం కాలేజ్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏవి కూడా డెమాలిషన్ చేయొద్దు. ద పిటిషనర్ ఆల్సో ఈస్ డైరెక్టెడ్ నాట్ టు మేక్ ఎనీ ఫర్దర్ కన్స్ట్రక్షన్ స్టిల్ సచ్ టైమ్. అంటే పిటిషన్ వేసినటువంటి ఎవరైతే పిటిషన్ వేసినటువంటి గీతం కాలేజ్ వాళ్ళు కూడా అప్పటి వరకు మీరు ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇచ్చే ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న విశాఖ నగరంలో పరిపాలనా రాజధాని కార్యాలయాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలను ప్రారంభించింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు ధీటుగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుండి కేవలం నలుగుతూ వస్తున్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యరూపం దిశగా అడుగులు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆదేశాలతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ నగరంలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇప్పటి నుండే లైట్ మెట్రో రైల్, మోడర్న్ ట్రామ్లు ఏర్పాటుకు డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి డీపీఆర్ను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించనున్నారు. విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ ఏరియాలో 79 కిలోమీటర్ల 91 మీటర్లలో మెట్రో రైలు క్యారిడార్లు, అదేవిధంగా 60 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ క్యారిడార్లు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. లైట్ మెట్రో, మోడర్న్ ట్రామ్ల నిమిత్తం వేర్వేరుగా 2 డీటెయిల్డ్ ప్రాజెక్టుల రిపోర్టులు రూపకల్పనకు అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకి అందించారు. మెట్రో డీపీఆర్ను ఈ సంవత్సరం నవంబర్ 2వ వారంలోను, మోడర్న్ ట్రామ్ డీపీఆర్ను డిసెంబర్ 2వ వారంలో ప్రభుత్వానికి అందించనున్నారు. లైట్ మెట్రో 5.34 కోట్లు, ట్రామ్ క్యారిడార్కు 3.38 కోట్ల రూపాయలు డీపీఆర్ కోసం వెచ్చించారు. ట్రాఫిక్, ఇతర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం 75.31 కిలోమీటర్లలో 4 క్యారిడార్లలో 52 స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కొమ్మాది జంక్షన్, గురుద్వారా జంక్షన్, పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం, చిన్నవాల్తేర్, కొమ్మాది జంక్షన్, భోగోపురం ఎయిర్పోర్ట్ వరకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో కరోనా కాస్త నెమ్మదించింది. గత 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన కేసులు ఆదివారం నాటికి తగ్గుముఖం పట్టాయి. దీంతో జిల్లా ప్రజలు కొంత ఊరట చెందారు. తాజాగా జిల్లాలో 187 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,636కు, మృతుల సంఖ్య 470కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కాగా గత 3 రోజులుగా స్పీడ్ పెంచిన వైరస్ ఆదివారం కాస్త నెమ్మదించింది. దీంతో జిల్లా వాసులు, అధికారులు కొంతమేరకు ఊరట చెందారు. తాజాగా జిల్లాలో 187 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,636కు, మృతుల సంఖ్య 470కు పెరిగింది. ఇదిలా ఉండగా 52,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,320 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ స్పీడ్ తగ్గినప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెన్నేటి పార్క్ సమీప తీరానికి ఈ నెల 13వ తేదీన వచ్చిన బంగ్లాదేశ్ భారీ నౌకను సముద్ర జలాల్లోకి తరలించేందుకు మెరైన్ అధికారులు తగిన చర్యలు చేపట్టినట్లు విపిటి అండ్ డిసిఐ విజిలెంట్ చీఫ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. నౌకలో ఉన్న ఆయిల్ తరలించేది ఒక కంపెనీకి, సముద్రంలోనికి పంపే బాధ్యత మరో కంపెనీకి అప్పగించినట్లు చెప్పారు. నౌక సముద్ర జలాల్లోకి తరలించేందుకు సుమారు 45 రోజులు సమయం పడుతుందన్నారు. బంగ్లాదేశ్కు చెందిన ఎంవి మా అనే 80 మీటర్ల పొడవైన నౌక ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురుగాలుల దాటికి తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకొచ్చింది. దీనిని తిరిగి సముద్రంలోనికి తీసుకెళ్లేందుకు నౌక అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. నౌకలోని ఇంధనాన్ని అన్లోడింగ్ చేశాకే సముద్రంలోనికి తీసుకెళ్లడం సురక్షితమని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఇంధనం తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ నౌక 2 ట్యాంకర్లలో మొత్తం 50 మెట్రిక్ టన్నుల చమురు ఉండగా ఈ నెల 21వ తేదీన 32 మెట్రిక్ టన్నులు, 22న 18 మెట్రిక్ టన్నుల చమురును ఖాళీ చేశారు.
నౌక నుండి సేకరించిన ఆయిల్ను హిందుస్థాన్ షిప్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ క్రూడ్ ఆయిల్ తొలగింపు పూర్తయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నౌకలో ఉన్న ఇంజిన్ ఆయిల్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. బ్లెంజ్ వాటర్ 5 టన్నులు, డీజిల్ ఖాళీ కావాల్సి ఉంది. వీటి తొలగింపునకు మరో 2-3 రోజుల సమయం పడుతుందని సూపర్వైజర్ దిలీప్ కుమార్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఏమో దాని కింద వాటర్ అది ఫిల్అప్ చేసి ఆ రాక్స్ సాయిల్స్ అంతా సెపరేట్ చేసి చేయాలి. ఇది మెరైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి దానికి సంబంధించిన ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయడం జరిగిందని తెలిసింది. సో వాళ్ళు ఒక 45 డేస్ టైంలో బహుశా కంప్లీట్ చేసేమో దాన్ని. గాజువాక ఎల్వీ నగర్ రోడ్ నెంబర్ 11లో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దసరా సందర్భంగా అమ్మవారి పూజలు ఊరేగింపుల్లో పాల్గొన్న తుంపాల చిరంజీవి కుటుంబం రాత్రి అలసిపోయి నిద్రలో ఉన్న సమయంలో ఓ అగంతకుడు ఇంట్లోనికి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. కిటికీలో నుంచి గడియను తీసి బెడ్రూమ్లో ఉన్న బీరువాకి ప్రవేశించి 380,000 రూపాయలు నగదు, 15 తులాల బంగారం, కేజీ వెండి దొంగిలించి ఇంటి బయట గడియ పెట్టి వెళ్ళిపోయాడు. ఉదయం లేచేసరికి బయట గడియ పెట్టడం గుర్తించారు. బీరువా కూడా తీసి చూడగా బంగారం, డబ్బులు లేకపోవడంతో లబోదీబమన్నారు. వెంటనే గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఎల్వీనార్ గాజువాక రోడ్ నెంబర్ 11, మా ఇంట్లో రాత్రి ఊరేగింపు వెళ్ళొచ్చిన వాడికి 11:30 అయింది. 11:30 వచ్చి మేము పడుకున్నాము. మా మూడి బిడ్డలు ఇద్దరం కలిసి హాల్లో పడుకున్నాం. మా పాప బెడ్రూమ్లో పడుకుంది. ఎదర్ డోర్ నుంచి వచ్చి ఎవరైనా జరిగి ఇంట్లోకి వచ్చి బీరువాలో ఉన్న గోల్డ్, 15 తులాల గోల్డు, కేజీ ఎండి, 2 బెడ్రూమ్లో 380,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోరు సార్. 2 గంటల టైంలో జరిగి ఉండదు సార్. 2 గంటలు 3 గంటలు ఆ టైంలో జరిగింది సార్. మేము తెల్లారి 6 గంటలు లెగ్గాను. మెలికైతే రాలేదు సార్. మాకు మా ఆవిడ లెగ్గొట్టింది. లెగ్గానే మేము చూసుకోని వస్తువులు ఏం కనపడలేదు సార్. మేమంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్. నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ కేసును కేవలం 35 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సిపి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ బాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 21వ అర్ధరాత్రి సమయంలో ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంను పంజాబ్ రాష్ట్రానికి చెందిన సమర్జోత్ సింగ్, కేరళ రాష్ట్రానికి చెందిన జాఫర్ సాదిక్లు ముఠాగా ఏర్పడి ఈ చోరీకి పాల్పడినట్లు చెప్పారు. ప్రధానంగా వేలిముద్రల ఆధారంగా దొంగలను గుర్తించి బెంగళూరులో అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ పెంటారావు, డీఎస్పీ నగేష్, ద్వారకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అఫెన్స్ చేశారు. టైంకి ఆర్లవ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22/23 రాత్రి ఒక ఏటీఎం దొంగతనం జరిగింది. అది మనకి 23వ తారీఖు ఉదయం 10 గంటలకి అది రిపోర్టు రావటం జరిగింది. వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ ఏటీఎం మిషన్ని ఒక గ్యాస్ కట్టర్తో కట్ చేసి ఆ ఐరన్ సేఫ్ను ఓపెన్ చేసి అందులో 9,59,500 రూపాయలు దొంగతనం జరిగినట్లుగా గుర్తించడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్లో అది మొత్తం కట్ చేయడం, ఆ గ్యాస్ కట్టర్తో అక్కడ ఒక ఆక్సిజన్ సిలిండరు ప్లస్ ఎల్పిజి సిలిండరు, దాని తాలూకు రెగ్యులేటర్స్ ఇవన్నీ పడి ఉండటం జరిగింది. అట్లాగే సీసీ ఫుటేజెస్ తాలూకా ఆ ల్యాంప్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసి ఉండటం ఇవన్నీ గుర్తించడం జరిగింది. ఆ రోజు సాయంత్రం కల్లా ఒక ముద్దాయి తాలూకు ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నేరం జరిగిన వెంటనే పొద్దున్నే ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళినట్టుగా మనకు వచ్చిన సమాచారం వచ్చింది. 23వ తారీఖు నాడు ఈ సమాచారం సేకరించి 24th మార్నింగ్ మన టీం బెంగళూరు వెళ్ళటం జరిగింది. బెంగళూరులో దర్యాప్తు చేసి అక్కడ వీళ్ళు ఒక ప్రదేశంలో ఉన్నట్టు తెలిసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విచారణ చేయగా ఈ నేరం చేసినట్టుగా మనకు తెలిసింది. సమర్జోత్ సింగ్, ఆయన A1 A2 జాఫర్ సాదిక్, వీటన్నిటిని బట్టి 6 లక్షల వరకు అకౌంట్ ఫర్ అయింది. మిగిలిన ఆయన వాళ్ళ దగ్గర కొన్ని నోట్లు ఉన్నాయి, ఇక్కడ కాలిపోయినవి కొన్ని నోట్లు ఇక్కడ ఉన్నాయి. మిగిలిన నోట్లన్నీ కూడా వాళ్ళు పారేశారని చెప్తున్నారు. అది ఎట్టుబి యూనివర్సిటీ. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ముస్లింలకు కార్పొరేటర్ టికెట్లు కేటాయించాలని మొహమ్మద్
హబీబుల్లా ఖాన్ మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో 3 లక్షల మందికి పైగా ముస్లింలు ఉన్నారని, వీరికి జనాభా దామాషా ప్రకారం కనీసం 6 టికెట్లు కేటాయించాలని, ఆ దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఖాజీ మొహమ్మద్ అహ్మదుల్లా మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గాల పట్ల ప్రేమతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో 4% సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మొహమ్మద్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, బడుగు వర్గాలకి మైనారిటీస్కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ మా పర్సంటేజ్ ప్రకారంగా కాకపోయినా కొంత ఏరియాలను బట్టి అయినా అట్లీస్ట్ 4 కార్పొరేటర్స్కి ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం, కానీ ఇవ్వట్లేదు. ఇవ్వమని ఏ పార్టీనైనా కోరడం జరుగుతుంది. పార్టీలతో మాకు సంబంధం లేదు. ముస్లింస్ని బడుగు వర్గాల్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత పార్టీలకు ఉన్నది, వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. విశాఖపట్నంకి దగ్గర 3 లక్షల మంది ముస్లింస్ నివసిస్తున్నారు. ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతం విశాఖపట్నం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది ముస్లింస్, అట్లాగే మత్స్యకారులు ఈ ప్రాంతానికి సంబంధించి. ఈవేళ ఈ 3 లక్షల జనాభాకు సంబంధించి కూడా కనీసం మన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రం ఇచ్చిన దీని ప్రకారంగా 6 కనీసం కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలి, అట్లాగే కనీసం జనాభా ప్రకారం చూసుకున్న 4 సీట్లు ఇవ్వాలి. కరోనా సందర్భంగా ఇప్పుడు ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యి కనీసం ఈ 6 సీట్లకు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ముస్లింకు సంబంధించి 4 సీట్లు కేటాయించాలన్నది మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఎక్కడైతే నిరుపేదలు అయితే ఉన్నారో వారందరికీ కూడా ముస్లింకు సంబంధించిన ఈ అసోసియేషన్ నుంచి, అట్లాగే ప్రభుత్వం నుంచి సహకారం అందాలని కోరుకుంటున్నాం. ఏదైనా సరే ఈ ముఖ్యంగా అసోసియేషన్ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలన్నది మా ప్రధానమైన కాన్సెప్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు స్వాధీనం చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాల అమలులో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సేకరించిన భూమిని తక్షణమే ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నవరత్నాలు భాగంగా 30 లక్షల పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 43,000 ఎకరాలు సేకరణ చేశారు. ఇందులో 4,000 ఎకరాల్లో మాత్రమే కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. వెంటనే 39,000 ఎకరాల్లో మీరు ఎంపిక చేసినటువంటి 30 లక్షల లబ్ధిదారులకి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిరసన నిర్వహించి తహసీల్దారులకి వినతిపత్రం ఇస్తున్నాం. దసరా వరకు వేచి వస్తాం. దసరా లోపు మీరు ఎంపిక చేసినట్టు వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అది కూడా పట్టణాల్లో అయితే 1 సెంటు, నగరాల్లో అయితే 1 సెంటు, రూరల్లో గ్రామీణ ప్రాంతంలో అయితే 2 సెంట్లు ఇస్తున్నారు. ఏమాత్రం సరిపోదు. నగరాల్లోనైతే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలంటున్నాం. దీపావళి పండుగలోగా మీరు ఎంపిక చేసినటువంటి 39,000 ఎకరాల్లో ఈ లబ్ధిదారులకు ఇవ్వాలి. లేని పక్షంలో దీపావళి తర్వాత సిపిఐగా మేమే మీరు ఎంపిక చేసిన లబ్ధిదారులు గుర్తించి మేమే ఇళ్ల స్థలాలు కొలిసిస్తాం. ఇలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, పరువు నష్టం. అందుకని ముఖ్యమంత్రి గారు వెంటనే ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులందరికీ 39,000 ఎకరాల్లో తక్షణమే ఇల్లు స్వాధీనం చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెప్పల దేవన్ రెడ్డి జన్మదిన వేడుకలను 64వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీను, స్థానిక వెంకన్నపాలెం పైడితల్లమ్మ ఆలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో దేవన్ రెడ్డి పాల్గొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకొని అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ధర్మాల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న దేవన్ రెడ్డి మరిన్ని పుట్టినరోజుల వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండగ మాత్రమే జరుపుకుంటున్నారు, ఎందుకంటే కరోనా విపత్తులను కూడా పెద్దలు నాగిరెడ్డి గారు ఆయన కుమారులు కరోనా బారి నుంచి పడకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల త్రకరమైన శుద్ధితో ఏదైతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు అందాలనే ఒక సదుద్దేశంతో అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజానాయకులంటే ఎలా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా పెద్దలు నాగిరెడ్డి గారు ఆయన కుమారులను చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి అలాగే పెద్దలు దేవన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ప్రజా సమస్యల పట్ల గాజువాక నియోజకవర్గం అభివృద్ధి పట్ల శతశుద్ధితో పనిచేసి రానున్న రోజుల్లో గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా ప్రతి నిత్యం కూడా ప్రతి ఎలక్షన్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ గెలదని విధంగా అభివృద్ధి చేసి చూపించి ఏపీ టిడ్కో హౌసింగ్లో మౌలిక సదుపాయాలను పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ ఇళ్లతో పాటు నవరత్నాల్లో ప్రకటించిన ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించాలని కూడా డిమాండ్ చేసింది. ఈ మేరకు పెందుర్తి సిపిఐ పార్టీ నాయకులు ఓ నిరసన కార్యక్రమం చేపట్టారు. రివర్స్ టెండరింగ్ పేరిట టిడ్కో ఇళ్లను కేటాయించకుండా జాప్యం చేస్తున్నారని సిపిఐ పార్టీ నాయకులు రాంబాబు మండిపడ్డారు. కోర్టు వివాదాల్లో లేని భూములను పేదలకు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పి 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు అప్పటి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా డీటీలు కట్టించుకొని మన 2019 ఎలక్షన్ వరకు 90% ఇల్లు కంప్లీట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం టెండర్ల పేరుతో ఆలస్యం చేస్తూ 90% పూర్తయిన ఇళ్లని ప్రజలకు ఇవ్వకుండా ఆలస్యత్వం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అలాగే ఆ ఇల్లునన్నింటికి మౌలిక వసతులు కల్పించి అంటే ఇల్లు ఇవ్వాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నవరత్న పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 2 స్థలంలో 2 సెంట్లు భూములు ఇల్లు నిర్మించి పట్టాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 43,000 ఎకరాల భూమిని సేకరించారు. అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల 4,000 ఎకరాల భూమి కోర్టులో వివాదాలకై ఉన్నది. మిగతా 39,000 ఎకరాల్లో ఉన్నటువంటి భూమిలో అరుగులేని ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకి స్వాధీనం చేయాలి. కాకపోతే కమ్యూనిస్టు పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, గతంలో ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు భూమి అన్నారు, కానీ 1 సెంటు విద్య వైద్యం పేరిట గత 4 దశాబ్దాలుగా అవినీతి వ్యాపారానికి పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని సిబిఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా విద్య వైద్యం పేరిట అవినీతి అక్రమాలకు తెగబడుతున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, ఆ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకొని సిబిఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని జేటీ రామారావు డిమాండ్ చేశారు. విశాఖలో గీతం యూనివర్సిటీ అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ మేము ఇప్పటికే హైకోర్టుకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. అలాగే ఇవాళ విశాఖ సిబిఐ అధికారులు కూడా ఈ విషయాన్ని మరొకసారి వారి దృష్టి తీసుకెళ్ళడానికి మేము జేఏసీ నాయకులు దానయ్య గారు కానీ సాగర్ కానీ మేము అందరితో కలిపి వచ్చున్నాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసి ఆంధ్ర యూనివర్సిటీని ఎదగకుండా చేసి గీతం యూనివర్సిటీని ఒక సామ్రాజ్యంగా నిర్మించుకున్న నేపథ్యంలో గీతం యూనివర్సిటీ భూకుంభకోణం మీద, అవినీతి అక్రమాల మీద, గతంలో విద్యార్థుల ఆత్మహత్యల మీద, సర్వే నెంబర్ల మార్పు మీద, విదేశీ కరెన్సీ, విదేశీ ఆస్తులు, విదేశీ విరాళాలు ఏ రకంగా వచ్చాయనే దాని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఇవాళ విశాఖ సిబిఐ కార్యాలయం ఎదుట మేమంతా వచ్చి ఉన్నాం. అలాగే హైకోర్టు వారు ద్వంద్వ విధానాలు కూడా పాటిస్తూ ఉన్నారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీర ప్రాంతంలో ఎట్లాంటి భవనాలు, భవంతులు, బిల్డింగ్లు, అక్రమ కట్టడాలు ఉండరాదని చెప్పింది హైకోర్టు. మళ్ళీ అదే కట్టడాన్ని కూల్చివేయడానికి వెళ్తున్నప్పుడు, అధికారులు వెళ్తున్నప్పుడు దానికి స్టే ఇచ్చింది కూడా అదే గౌరవ హైకోర్టు వారు. మరి ఇన్ని లోటుపాట్లు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టుతో కానీ
సుప్రీంకోర్టు జడ్జి గారితో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐతో విచారణ జరిపించి ఈ లోటుపాట్లన్నీ వెలికితీసి విద్యార్థులకు అన్యాయం జరగకుండా కాపాడాలన్నదే మా ఉద్దేశం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 27 నుండి నవంబర్ 2 వరకు పోర్టు డిసిఐల్లో విజిలెన్స్ వీక్, విజిలెన్స్ చీఫ్ ప్రదీప్ కుమార్ వెల్లడి. గీతం ఆక్రమణలపై కోర్టు ఉత్తర్వులను యాజమాన్యం వక్రీకరిస్తోంది. ఎమ్మెల్యే అమర్ ధ్వజం. పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనలు సిద్ధం. జిల్లాపై కరోనా కనికరం, తగ్గుముఖం పట్టిన కేసులు. సముద్రంలోకి బంగ్లా షిప్ను ప్రవేశపెట్టేందుకు ముమ్మర ప్రయత్నం, చురుగ్గా సాగుతున్న పనులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.